తెలంగాణలో కొలువుల జాతరకు అంతా సిద్ధమైంది సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 65000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్కారుకు అధికారులు నివేదించారు భర్తీ చేయాల్సిన వాటిలో అత్యధిక శాతం పోలీసు విద్య వైద్య ఆరోగ్య శాఖలోనే ఉన్నాయి కాగా ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మరో 2 రోజుల్లో వెలువడనుందని తెలుస్తోంది తెలంగాణలో త్వరలో 50000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు ఉపాధ్యాయ పోలీసులతో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఇటీవల ఆదేశించారు ఇందుకోసం అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించాలని ఆదేశించారు దీంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రక్రియను వేగవంతం చేశారు అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించిన అధికారులు రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందించారు వివిధ శాఖల్లో సుమారు 45000 సంస్థల్లో 20000 భర్తీ చేయాల్సి ఉందని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఇందులో 4వ తరగతి ఉద్యోగుల వివరాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఖ్యను అధికారులు విడిగా పొందుపరిచారు ఈ రిపోర్ట్స్ ప్రకారం వైద్య విద్యాశాఖలో ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖలో 9600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు ఇందులో స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్లు భాషా పండితులు పీఈటీలతో పాటు మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న టీజీటీ పీజీటీ పోస్టుల వివరాలు కూడా ఉన్నాయి రిజర్వేషన్ల వారీగా రోస్టర్ పాయింట్లతో సహా విద్యాశాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను పంపినట్లుగా తెలిసింది ఇక శాఖల వారీగా వచ్చిన వివరాలను క్రోడీకరించనున్న ఆర్థిక శాఖ ఖాళీల జాబితాలను సిద్ధం చేయనుంది మొత్తం పోస్టుల్లో 4వ తరగతిని మినహాయించి మిగిలిన వాటిని ఖాళీగా చూపనున్నారు అయితే ఖచ్చితమైన ఖాళీల సంఖ్యపై మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది ఉద్యోగుల ప్రకటన కోసం ఇప్పటికే వేచి చూస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు